టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలలో రాజాసాబ్ ఒకటి, మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన చిన్న గ్లిమ్స్ ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఇక గ్లిమ్స్ లో ప్రభాస్ డార్లింగ్ సినిమా సమయంలో ఎలా ఉన్నారో అలాంటి లుక్ లో ఆకట్టుకుంటున్నారు. కల్కి సలార్ సినిమాలో పూర్తిగా మాస్ లుక్ లో కనిపించిన ప్రభాస్ మళ్లీ లవర్ బాయ్ లుక్ లోకి వచ్చేశాడు. దీంతో ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజాసాబ్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇప్పటికే ప్రభాస్ కు సంబంధించిన మెజారిటీ పార్ట్ షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ వైరల్ అవుతుంది. అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకొని టీజర్ను విడుదల చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2, సలార్ 2, రాజాసాబ్ స్పిరిట్ సినిమాలతో పాటు అను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ లెక్కన ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఏకంగా 5 చిత్రాలు ఉన్నాయి. ఏ లెక్కన చూసుకున్నా వచ్చే 5 ఏళ్లకు సరిపడ చిత్రాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారన్నమాట. మరి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్న ప్రభాస్ ఈ చిత్రాలతో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం.